ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు భారీ శుభార్త డబుల్ బెనిఫిట్స్ అయితే వచ్చేసేయండి నెల జీతంతో పాటుగా బకాయిలు మరియు జీతాలైతే పెంపు వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ముందుగా వీటిని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని లైక్ చేసి మీ ఉద్యోగ ఉద్యోగమిత్రుల వీడియోని అయితే షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సెమల్ని యాక్టివేట్ చేసుకోండి సో కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు డిఏని పెంచినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ఉద్యోగులకు డిఏని పెంచాల్సిన అవసరం కూడా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు జనవరి డిఏను అయితే ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు డిఏని పెంచుతూ తమ రా తమ ఉద్యోగులకు డిఏ బకాయిలను ఇస్తుంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా ఏడు నుంచి ఎనిమిది డిఏ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి డిఏ పెంపు కోసం చాలామంది ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ బొన్నంజ ఒకేసారి భారీగా నగదైతే జమ ఈ ఏడాది డిఏ పెంపు ప్రకటన కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు దాదాపు అరవై రెండు లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ అలాగే నలభై ఎనిమిది లక్షల మంది పెన్షనర్లకు డిఆర్ ప్రకటించనుంది కేంద్రం హోలీకి ముందు మార్చి మొదటి వారంలో జరగబోతున్న కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రచారం అయితే జరుగుతుంది ఈసారి డిఏ నాలుగు శాతం పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు ప్రస్తుతం కేంద్ర ఉద్యోగులకు ముప్పై ఎనిమిది శాతం డిఏ లభిస్తూ ఉండగా అది నలభై రెండు శాతానికి పెరిగే అవకాశము కనిపిస్తుంది ఉద్యోగులకు మార్చి నెల జీతంలో కలిపి పెరిగిన డీఏను జమ చేయబోతున్నారు డిఏ ప్రకటన మార్చిలో వచ్చిన జనవరి నెల నుంచి వర్తిస్తుంది జనవరి ఫిబ్రవరి నెల బకాయిలు కూడా మార్చి నెల జీతంతో కలిపి చెల్లిస్తారు ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారుల కరువుబచ్చం సంవత్సరానికి రెండు సార్లు పెంచుతున్న విషయం మనందరికీ తెలిసిందే జనవరి జూలై నుంచి వర్తిస్తాయి డిసెంబర్లో ఏఐసిపిఐ సూచి నూట ముప్పై రెండు పాయింట్ మూడు పాయింట్లకు చేరుకుంది ప్రభుత్వం డిఏను నాలుగు శాతం పెంచితే పద్దెనిమిది వేల బేసిక్ జీతంపై ఏడు వేల ఐదు వందల అరవై రూపాయల డిఎన్ఎస్ సెలవిన్స్ లభిస్తుంది ప్రస్తుతం ముప్పై ఎనిమిది శాతం ప్రకారంగా ఈ డిఎన్ఎస్ సెలవిన్స్ అనేది ఆరు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు అందుతుంది ఏడాదికి దాదాపు తొమ్మిది వేల రూపాయల వరకు చెల్లిస్తుంది గరిష్ట మూల వేతనం యాభై ఆరు వేల తొమ్మిది వందలపై డిఏ పెంపు గణాంకాలను పరిశీలిస్తే అది నెలకు రెండు వేల రెండు వందల డెబ్బై ఆరు రూపాయలు అవుతుంది ప్రస్తుతం ఉద్యోగులకు నెలకు ఇరవై ఒక్క వేల ఆరు వందల ఇరవై రెండు రూపాయలు డీఏ లభిస్తుండగా అది ఇరవై మూడు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిదికి పెరగనుంది మార్చి నెల జీతంలో డిఏ పెంపు డబ్బును కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పొందుబోతున్నారు రెండు నెలల బకాయిలు కూడా కలిపితే ఒకేసారి భారీగా నగదు అయితే జమ కాబోతుంది అంతేకాకుండా హోలీ తర్వాత ఫిట్మెంట్ ఫ్యాక్టరీని పెంచాలనే డిమాండ్ను కూడా కేంద్రం నెరవేరుస్తుందని ఉద్యోగులు నమ్మకంతో ఉన్నారు